తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు మే పదమూడున పోలింగ్ జరగనుంది దాదాపుగా నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది ఇక అన్ని పార్టీలు కూడా పదిహేడు పదిహేడు మందిని అయితే ప్రకటించి ముందు వయసులోకి పోతున్నటువంటి సందర్భం కనబడుతుంది కొన్ని కొన్ని ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి వచ్చినటువంటి వాళ్ళే ముగ్గురికి ముగ్గురు కనబడుతూ ఉన్నారు కొన్ని కొన్ని ప్రాంతాలలో సింగిల్గా కనబడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు ప్రధానిని మూడోసారి ప్రైమ్ మినిస్టర్ చేయడానికి హ్యాట్రిక్ ప్రధానిగా నిలబెట్టడానికి తెలంగాణ నుంచి వెళ్ళి మేము రెండు డిజిట్లకు పైగా ఎంపీ సీట్లను గెలుస్తామని బీజేపీ చెప్తా ఉంది ఇక రాహుల్ గాంధీని ఇండియా కూటమిని అధికారంలోకి దేవడానికి మేము ప్రయత్నం చేస్తాము మేము అధికారంలో ఉన్నాము మేము ఆరు ఇక్కడ గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఇంకా గత అసెంబ్లీలో జరిగినటువంటి అవమానాన్ని దిగమింగుకొని మేము ఖచ్చితంగా డబుల్ డిజిట్కి వెళ్తామని అటు బీఆర్ఎస్ పార్టీ కూడా అనుకుంటా ఉంది అసలు తెలంగాణ రాష్ట్రంలోనే పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే ఎవరికి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ఎలాంటి ఆలోచనతో ముందుకు అనుకుంటున్నారు సరే అయితే మామూలుగా ప్రీ ఎలక్షన్ సర్వే పోస్ట్ ఎలక్షన్ సర్వేలు చేసినటువంటి సర్వే ఏజెన్సీలకి వీటి పట్ల కొన్ని అభిప్రాయాలు ఉండే అవకాశం ఉంటుంది సరే నేను ఈ పార్టీకి ఇన్ని వస్తాయి ఆ పార్టీకి అన్నీ వస్తాయని చెప్పడం అనేది రాజకీయ పార్టీల లాగా ఒక మాట చెప్పిన తర్వాత రేపు ఇదే మీడియాలో పలానా ప్రొఫెసర్ ఇన్ని వస్తాయని చెప్పాడు ఏమిటి మరి ఇన్ని రాలేదు అని మీ పాఠకులు నా మాటలు వినే మీ పాఠకులు ఏదో మీ మీడియా పట్ల గౌరవంతో నా గౌరవంతో మన మాటలు వింటూ ఉంటారు వాళ్ళు ప్రేమతో వింటూ ఉంటారు కనుక అట్లా కాకుండా సరే టీఆర్ఎస్ పార్టీ ఎనిమిది నుంచి పదమూడు వస్తాయని ముఖ్యమంత్రి గారే మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తే విన్నాను నేను అదే మన కేసీఆర్ గారు ఎక్స్ సీఎం గారు ఎనిమిది నుంచి పదమూడు తగ్గవు మాకు ఎనిమిది తగ్గవు ఆ పైన ఉంటాయి అని ఆయన అంటున్నారు సరే రేవంత్ రెడ్డి గారు మాకు ఖచ్చితంగా పద్నాలుగు పైన్నే అని ఆయన అంటున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరన్నట్లు బీజేపీ వాళ్ళు డబల్ డిజిట్ ఇప్ ఉన్నటువంటి వాళ్ళు నలుగురు సిట్టింగులు ఉంటే మేము ఇంకా ఎక్కువ గెలుస్తామనేది సరే ఎవరి పార్టీ వాళ్ళకి నమ్మకం ఉండడం తప్పు కాదు నమ్మకాలు ఉంటాయి వాళ్ళకి కార్యకర్తల్లో విశ్వాసం కల్పించడానికి ప్రజల్లో ఒక క్రియేట్ ఎట్లయితే ఇప్పుడు మోడీ గారు నాలుగు వందల సీట్లు వస్తాయని ఒక ఐప్ క్రియేట్ చేయటం అది ఒక రకమైన మానసిక యుద్ధం అన్నమాట అది వీళ్ళు అది చేసుకుంటున్నారు ఈ సందర్భంలో నేను ఓటర్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే భారతదేశం తెలంగాణ రెండు ప్రయోజనాలను చూడాలి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాలు మనకేం చేస్తాయి భారతదేశంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రేపు రాయభ ప్రభుత్వం ఈ భారతదేశానికి ఏం చేస్తుంది అనేది దృష్టిలో పెట్టుకొని మతం పేరు మీదో కులం పేరు మీదో భావోద్వేగాల పేరు మీద ఓట్లు వేయొద్దని నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం ఈ సమాజం ఒక బీహారో ఒక ఉత్తరప్రదేశో లేకపోతే లాంటి రాష్ట్రం కాదు ఇది ఒక రాజస్థాన్ లాంటి రాష్ట్రం కాదు ఈ సమాజంలో సామాన్యుడు కూడా చదువు రాని సామాన్యుడు కూడా రోజు పేపర్ చూడని సామాన్యుడు కూడా ఇంకిత జ్ఞానంతో ఆలోచించే చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం అట్లాంటి ప్రాంతం తన చైతన్యాన్ని ప్రదర్శించాలి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన రోజుల్లో ఆనాడు కేంద్ర ప్రభుత్వం మొత్తం కాంగ్రెస్ స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా కాదని ఇక్కడ కమ్యూనిస్టులకి పట్టం కట్టింది తెలంగాణ సమాజం ప్రధానమంత్రిగా గెలిచినటువంటి ఎన్నికైనటువంటి నెహ్రూకు రానంత మెజార్టీ నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజం పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ ఎవరిదంటే రావి నారాయణ రెడ్డి తెలంగాణ నుంచి పోయిన వ్యక్తి కనుక అట్లాంటి చైతన్యవంతమైన సమాజం మీ జీవితాల్లో అంటే ముఖ్యంగా మూడు రంగాలు వ్యవసాయ రంగంలో ఏమైనా మార్పు జరిగిందా కాంగ్రెస్ పార్టీ ఏం మార్పు తీసుకొచ్చింది గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏ మార్పు తీసుకొచ్చింది పారిశ్రామిక రంగంలో గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏం మార్పు తీసుకొచ్చింది కొత్త పరిశ్రమలు ఏం పెట్టింది మూతబన్న పరిశ్రమలను ఏం తెరి తెరిపించింది లేదా ఈ కాలంలో డిసెంబర్ నుంచి ఇప్పుడు ఏప్రిల్ వరకు ఉన్నటువంటి ఈ ఐదు ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ కొత్త విధానాలను ఏం తీసుకొచ్చింది తెలంగాణ సమాజం దృష్ట్యా మొత్తం భారతదేశం దృష్టి ఆలోచించినప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఈ భారతదేశ సమాజం మౌలికంగా మారడానికి ఒక ముందుకు వెళ్ళడానికి లేదా పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఏం విధానాలను తీసుకొచ్చి అమలు చేసింది అని ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఒకవైపు వికసిత భారత్ అంటున్నారు అంటే భారతదేశం బాగా వికసించింది నేను తొంభై ఏడులో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు భారత్ వెలుగుతుంది అన్నారు ఆ భారత్ వెలుగుతుంది అన్నప్పుడు మన కళాకారుడు మిట్టపల్లి సురేంద్రకు మంచి పాట రాశాడు అబ్బాయి ఆ ఏదో వెలుగుతుందట బా వినవేత అమ్మ వెలుగుతుంద అనే పాట రాశాడు మంచి పాట తొంభై ఏడులో ఇప్పుడు వికసిత భారత్ అంటున్నారు నేను ఒక ప్రశ్న వేస్తున్నా మీ మీడియా ద్వారా భారత ప్రభుత్వం ఎనభై కోట్ల మంది ప్రజలకి నిత్యావసర ఆహార ధాన్యాలను సప్లై చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు ఎనభై కోట్ల మందికి నిత్యావసర ఆహారం అంటే రోజు తినేది ఈ దేశంలో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి నిత్యావసరాలు సప్లై చేస్తుంది అంటే తమ తిండి తాము సంపాదించుకోలేని సంపాదించుకోలేని స్థితి ఉన్న కుటుంబాలు ప్రజలు ఎనభై కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వమే చెప్తుంది ఎనభై కోట్ల మంది పేదలున్న భారతదేశం వికసిత భారతదేశం ఎట్లా అవుతుంది అనేది తెలంగాణ సమాజం ఆలోచించాలి సీరియస్గా ఆలోచించాలి అట్లే రైతులు రుణమాప ఎక్కడికి వచ్చింది రైతుబంధు ఎక్కడికి వచ్చింది విశ్వవిద్యాలయం మీరు ఇవాళ ఆర్ట్స్ కాలేజీలో మీరు ఎప్పుడు మనం ఎక్కడ కూర్చొని మాట్లాడినా నేను యూనివర్సిటీ టీచర్ కనుక నేను యూనివర్సిటీ గురించి మాట్లాడకుండా ఉండలేను ఎందుకంటే నేను ఇది నాకు చదువునిచ్చింది నాకు ఉద్యోగాన్ని ఇచ్చింది నాకు తెలివినిచ్చింది నాకు సమాజంలో గౌరవాన్ని పేరు ప్రతిష్టలు ఇచ్చింది అట్లాంటి తల్లి లాంటి యూనివర్సిటీ గురించి నేను మాట్లాడాలి మరి ఆనాడు కేసీఆర్ గారు ఈ ఉన్నత విద్య మీద విశ్వవిద్యాలయాల మీద ఉస్మానియా యూనివర్సిటీ మీద ఏ మాత్రం శ్రద్ధ పెట్టలేదు డబ్బులు ఇవ్వలేదు ఖాళీలను నింపలేదు మౌలిక వసతులు కల్పించలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది అవి కాబోతుంది మరి వాళ్ళు వచ్చి ఇప్పటి వరకు అసలు ఏం చేయబోతున్నారు విద్యారంగాన్ని ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేరు ముఖ్యమంత్రి గారు ఒకసారి కూడా సమీక్ష జరపలేదు కనుక అన్ని రంగాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఈ ఈ రంగాలకు సంబంధించిన అభివృద్ధి నమూనా ఏమిటి లేదా ఆరు గ్యారంటీలు ఆమె పడ్డారు కాదు ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ ఏమిటి ఎక్కడి నుంచి చేస్తారు డబ్బు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చి మళ్ళీ ఇప్పటికే లక్షల ఒక్కొక్క మనిషి మీద రెండు లక్షల వరకు అప్పు ఉందని చెప్తున్నారు రేపు మరింత అప్పు తెచ్చి ఇంకింత అప్రమయం చేస్తారా తెలంగాణ రాష్ట్రాన్ని లేదా మరి ఎట్లా కనుక తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఓటరు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి వాళ్ళిచ్చే కొనుగోలు చేయాలనుకునే వెయ్యి రూపాయలకు రెండు వేలకు మీ జీవితంలో అవి ముఖ్యం కాదు ఐదు సంవత్సరాలు ఒక ఎం ఎంపీని మీ ఓటును ఇస్తున్నారు కనుక డబ్బు తీసుకోకుండా నిజమైన క్యాండిడేట్ ఎవరో మీ కోసం పోరాటం చేసే పార్లమెంట్లో పోరాటం చేసే మీకోసం ప్రజాక్షేత్రంలో పోరాటం చేసే ఈ దేశాన్ని రక్షించే ఈ సంపదను రక్షించే తెలంగాణను రక్షించే ప్రజల్ ప్రజాప్రతినిధి ఎవరు అని విచక్షణతో ఆలోచించి ఓటేయమని నేను అడుగు